జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో నేడు పెద్దాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా పెరుగుతున్న చార్జీల మోతకు నిరసన కార్యక్రమం నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా పాల్గొని సామాన్యుడికి పెనుభారం మారినటువంటి ఈ వసూళ్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్పామన్నారు. ఇక బస్సు ఎక్కాలంటే ఛార్జీల మోత, బైకు తీయాలంటే పెట్రోల్ వాత, ఇంట్లోనే ఉందామంటే కరెంటు కోత, జగనన్న పాలనలో ఇది తలరాత అని వివరించారు. అరుణ్ రత్న కుమార్ అనే మా చర్చ్ మెంబర్ పుట్టినరోజు సందర్భంగా ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మానసిక వికలాంగుల హాస్టల్ని దర్శించి వారికి పళ్ళు పంచడానికి మా అరుణ్ రత్న కుటుంబం ముందుకొచ్చారు. ఇలాగ అనేకులు ఈ మానసిక వికలాంగులను పట్టించుకోవాలని నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఇండియా ప్రజాబంధు పార్టీ ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడిగా ఇలాంటి వారిని మనం పట్టించుకోవాలని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చాను. మీడియా మిత్రులు ఇలాంటి వాళ్ళని హాస్టల్లో, అనాథ హాస్టల్ కానీ వృద్ధ హాస్టల్ కానీ ఇటువంటివి పట్టించుకుని సమాజంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు అందరూ కూడా పట్టించుకుని ఈ కార్యక్రమాలను ప్రోత్సహించాలని ఇండియా ప్రజాబంధు పార్టీ ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడిగా నా పిలుపునిస్తున్నాను. శాంతివర్ధన మానసిక వికలాంగుల హాస్టల్ని ఈరోజు తరుణ్ రత్న కుమార్ మా చర్చ్ నెంబర్ పుట్టినరోజు సందర్భంగా, అలాగే మా పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడిగా లేక మా నాయకుడు రంజిత్ గారి పిలుపు మేరకు ఈ మానసిక హాస్టల్ కానీ వృద్ధాశ్రమాలు కానీ మనం పట్టించుకోవాలని చెప్పి వారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ పళ్ళు, జ్యూసు, అలాగే బిస్కెట్స్ పంచడం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు సమాజంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ వృద్ధాశ్రమాలని, ఈ అనాథాశ్రమాలని, ఈ వికలాంగుల ఆశ్రమాలని పట్టించుకోవాలని నేను ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడిగా పిలుపునిస్తున్నాను. పెరిగినటువంటి ధరల మీద, అలాగే విద్యుత్ ఛార్జీల మీద కూడా ఈరోజు నిరసన గళాన్ని ఆర్టీసీ బస్సు టికెట్లు రేట్లు పెరగడం, విద్యుత్ ఛార్జీలు పెరగడం మీద నిరసన వ్యక్తం చేయడానికి ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన క్యాడర్ అంతా ఇక్కడికి రావడం జరిగింది. జన సైనికుల, వీర మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరూ రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ప్రతిరోజు కూడా నిత్యావసర వస్తువులు ధరలు ఎలా మండిపోతున్నాయో మనకు తెలుసు. అలాగే విద్యుత్ ఛార్జీలు ఈరోజు సామాన్యుడు కూడా 2000 తక్కువ లేకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలు అనేవి రావడం జరుగుతుంది. అలాగే రోజు సామాన్యులు ప్రయాణించేటువంటి ఆర్టీసీ ఛార్జీలను కూడా విపరీతంగా పెంచి వెనుభారాన్ని ప్రతి ఒక్క సామాన్యుడి మీద కూడా వేయడం జరుగుతుంది. ఈ బాధడే బాధుడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మేము ప్రజల తరఫున మా హెచ్చరిక ఒకటే, మీరు వెంటనే ఈ ధరలు అనేవి ఉపసంహరించకపోతే కనుక మీ ప్రభుత్వానికి కూలదోయడానికి కూడా వెనకాడమని, ప్రజల తరఫున నిత్యం వాళ్ళు గళమై పోరాడతామని జనసేన పార్టీ తరఫున పెద్దాపురం నియోజకవర్గం వీర మహిళక, జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలుగా కూడా మేము హెచ్చరిక డిమాండ్ కూడా తెలియజేయడం జరుగుతుంది. పెద్దాపురం ప్రధాన పట్టణం అయిన పెద్దాపురం పట్టణంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచిన కారణంగా
ఈరోజు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆర్టీసీ ఛార్జీలే కాదు కరెంట్ ఛార్జీలు అంతే కాదు గ్యాస్ ఛార్జీలు అంతే కాదు చివరికి వంటొండు కోరకుండా చేసే నూనె ఛార్జీలు కూడా మీరు పెంచడం జరిగింది అయితే మీరు చెప్పింది ఏంటంటే ఒకటే అన్నారు ఇక బాదుడే బాదుడు అని మీరే అన్నారు మీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నాం ఎందుకంటే ఆ రోజున మీరు మాట అనేశారు ఈ రోజున నిలబెట్టుకోవాలి కదా మీరు అంతేకాదు బలహీన వర్గాల ప్రజలందరికీ మీరందరూ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారన్న పెద్ద మనిషి ఈ రోజు 200 రూపాయలు సాధ్యం పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి కొంచెం జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఏదైతే పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు ఉన్నాయో అలాగే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన పెట్రోల్ డీజిల్ పై ధరలు సామాన్యుడిపై భారం మోపుతున్న ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దిగిపోవాలని పవన్ కళ్యాణ్ గారి లాంటి మంచి నాయకుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలాలని కోరుకుంటూ పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మా పెద్దాపురం పట్టణానికి సంబంధించిన సామర్లకోట పట్టణానికి సంబంధించిన సామర్లకోట రూరల్ గ్రామాలకు సంబంధించిన పెద్దాపురం రూరల్ గ్రామాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అందరితో కలిపి ఈరోజు ప్రజలకు అండగా జనసేన పార్టీ ఉంటుందనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మరి ఏదైతే సామాన్యులపై ఈరోజు పేద బడుగు బలహీన వర్గ ప్రజలు కనీసం నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి మరి కొనుక్కోలేని పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ కూడా దూరమైనటువంటి పేదవారి పట్ల కానీ మరి అది సామాన్యులు ప్రయాణించేటువంటి ఆర్టీసీ బస్సులపై కానీ ఈ ప్రభుత్వం పెరుగుభారం మోపి సామాన్యులు నడ్డి విరిచే విధంగా ప్రజా వ్యతిరేక పోకడకు పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాల్సిన అవసరం ఉందని పెద్ద ఎత్తున జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలుస్తూ మరీ ముఖ్యంగా ఏదైతే కౌలు రైతులు ఉన్నారో ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రైతు రాష్ట్రంగా పేరుగాంచినటువంటి రాష్ట్రం దేశంలోనే అటువంటి రాష్ట్రంలో రైతు గిట్టుబాటు ధర లేక పంటలకు పండించే బోర్లకు నాణ్యతమైనటువంటి సుమారుగా 9 గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వంలో అప్పులు పాలై అప్పులు ఊపులో కూరుకుపోయి రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్రగాల్భాలు పలికి మరి ఇది ఒక రైతు పక్ష ప్రభుత్వం అని పేదల పక్ష ప్రభుత్వం అని మహిళా పక్షపాతని కార్మిక పక్షపాతని గొప్పలు చెప్పుకుంటూ తల నిమ్మురుతూ దొంగ ముద్దులు పెట్టుకుంటూ